హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీసీఎన్ న్యూస్ ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పదమూడో వార్డ్లో మనం ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడున్న కార్పొరేటర్ బాలునాయక్ గారు ప్రస్తుతం మొన్ననే గెలిచారు మళ్ళీ ఇక్కడున్న అభివృద్ధి ఎలా ఉంది ప్రజలకి సేవ చేస్తున్నాడా లేదా గతంలో ఉన్న కార్పొరేటర్ ఎలా చేశాడు ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు ఓట్లకు ముందు వచ్చి వాళ్ళకి ఏమని చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చు మళ్ళీ ఆ పని చేస్తుండదా అనే ముచ్చటపై కుల్లం కుల్లా ఇక ప్రజలలోకి పోయి వారిని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గో చూసినట్టయితే పదమూడవ వార్డులోకి వచ్చినాం ఇక్కడ చూసినట్టయితే ముందు ముందుగా మనం చూడవచ్చు ఇక్కడ రోడ్డు పైకే దరిద్రంగా మొత్తం నోరు పైకి మూరి నీళ్ళు వస్తున్నాయి మరి కాలనీ వాసులను అడిగే ప్రయత్నం చేసాం అమ్మ నమస్తే మీ పేరు ఏం చేస్తుంటావు అమ్మ పని చేస్తున్నా చెప్పాలి మూరి నీళ్ళు మొత్తం చెప్పినా సార్ చెప్పినా చెప్పినా వాళ్ళు ఇంత లేరు కదా ఎవరు మీ కార్పొరేటర్ బాలు బాలు అంటే బాలు అంటే మొన్ననే గెలిచి నిన్ననే గెలిచిరు ఇంత ముందు దసరథ్ ఉండడు ఆ దసరకు చెప్పిన ప్రతిసారి చెప్పిన ఇంత లేరు వాళ్ళు చెప్తారు ఏమంటలేరు ఏమంటలేరు దశరథ్ నాయక్ ఉన్నప్పుడు ఐదేళ్ళు మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదు కదా సార్ చెప్పినా బెట్ పిస్తా పైపు బెట్ పిస్తా అని అన్నాడు ఇట్లా వెళ్ళిపోయినాడు ఆయన అమ్మలా ఏరా ఆయన గెలిచినాడు కదా బాలు వాళ్ళు అప్పటిసారి చెప్పిన ఆయన ఇట్లనే అంటున్నాడు చేస్తున్నాడు చేస్తా అంటున్నాడు కానీ పెడతలేడు కదా పైపులు అని రోడ్ మీద పోతుండాయి నీళ్ళు మొత్తం మీరు ఇరవై సంవత్సరం అవుతుంది ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు చదువు మోరే లేవు లేవు మళ్ళీ నీళ్ళు ఇటు పోతుండీ రోడ్ మీదనే పోతుంది కనీసం తాగడానికి నల్ల నీళ్ళు ఉన్నాయా అదే వస్తలే పైన ఉంది మాకు ఎక్కలేవు నీళ్ళు నీళ్ళు ఎక్కలేవు మళ్ళీ వీధిలో ఇట్లు ఇవన్నీ మంచిగా వెళుతున్నాయి ఎప్పుడు కనెక్ట్ ఉంది మోరి లేవు మోరీ లేవు ప్రస్తుతం మనం చూసినట్టయితే గతంలో ఐదేండ్లు చేసిన దశరథ్ నాయక్ ఉండే సార్ ప్రస్తుతానికి ఐదేళ్ళు చేసి మాకు ఎలాంటి సేవ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా బాలునాయక్ అనే కార్పొరేటర్ గెలిచాడు మాకైతే మాట ఇచ్చాడు చేస్తాను అంటున్నాడు చూడాలి మళ్ళీ ప్రస్తుతానికి ఇప్పటివరకు చూసినైతే అయితే రోడ్డు మీద నీళ్ళు మొత్తం పారుతున్నాయి ఇంకా కాలనీకి వెళ్ళి అభివృద్ధి ఎలా ఉందో మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసినట్టయితే బాలాజీనగర్లోని గ్రామంలోకి విచ్చేసాం ఇక్కడ చూసినైతే మొత్తం ఓపెన్ డ్రైనేజ్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ ఆడుకోవడానికి వీళ్ళు రోడ్లపై నుంచి తిరిగే పరిస్థితి ఉంది మళ్ళీ ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వలన ఎంతోమందికి ఆరోగ్యం పరిస్థితి దారుణంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ టోటల్గా ఏర్పాటు చేసి ఎలాంటి క్లీనింగ్ లిస్ట్ లేదు మెయింటెనెన్స్ లేదు టోటల్ ఓపెన్ చాలా వల్గర్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ చూసినట్టయితే ఆరోగ్యం మొత్తం చెడుగు దారి తీసే పరిస్థితులు మనం చూసుకోవచ్చు మరి కూతవేటు దూరంలో ఉన్న బడంగపేట నగర పంచాయతీ ఇంత దగ్గర కూడా ఉండిలో వెనుకబడి ఉంటున్నందుకు మరి వీళ్ళు కాలనీ వాసులు ఇక్కడ ఉన్నారు వీరు అడిగి తెలుసుకునే ప్రజలు అమ్మ నమస్తే అయ్యా చెప్పం మాకు మొత్తం దోహనలు కరుస్తున్నాయి మాకు ఇది అంత గలీజ్ గలీజ్ మాట్లాడు మా గల్లికి వస్తే చూస్తే మా పరిస్థితి ఏందో నా పేరు లక్ష్మి ఏం చేస్తుంటావు నేను సుతర పని చేస్తా సమస్య ఏంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇదో మాకు గల్లీ లేదు రోడ్ లేదు మేమేం పరిస్థితి మాకు దోమలు గరుస్తున్నాయి ఇది ఏంది మా గల్లీకి మొత్తం వచ్చినప్పుడు మీకు పదివేల రూపాయలు వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయి కావాల్సింది ఇప్పుడు మోరీ కావాలంట మాకు రోడ్డు కావాలి చిన్న మీకు రోడ్ ఎక్కడ లేదు మళ్ళీ ఇగో ఈ గల్లీకి ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే బాలాజీ నగర్లో ఇంకో వీధులకు వచ్చేసాం ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు కెమెరాలో చూడవచ్చు కనీసం నడవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఎలాంటి రోడ్లు లేవు డ్రైనేజీలు కూడా అంటే రోడ్ కంటే కూడా ఒక నాలుగు ఫీట్లు హైట్ పైకి ఉంది మరి వీళ్ళు పోయేది ఎట్లా వచ్చేది ఎట్లా మరిన్ని మాటలు వీళ్ళ మాటలు అంటే చేసుకుని నమస్తే అమ్మా అఖీల ఎన్ని రోజుల మీరు ఇక్కడ చాలా రోజులే చాలా మళ్ళీ మీకు మీరు ఇల్లు ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి ఫెసిలిటీస్ ఏమేమి లేవు మీకు కరెంట్ లేవు నీళ్ళు లేవు సరిగా రావు రోడ్లు కూడా వేస్తలేరు వేస్తా వేస్తా అని అందరు అట్లనే అంటారు కానీ వేసలేరు కార్పొరేటర్ వచ్చినాక మళ్ళీ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు చేయాలా అంటారు ఎందుకు రాదు ఏమో తెలియదు కరెంటు నీళ్ళు సరిగా కూడా రాదు మళ్ళేమో అది రోడ్లు కూడా సరిగా వేస్తలేరు అన్ని నీళ్ళు వస్తున్నాయి ప్రస్తుతం మనం చూసినట్టయితే బాలాజీ నగర్ వీధుల్లో ఇక్కడున్న వీరికి కనీసం పైకి పోవడానికి కూడా తవ్వలేదు మీరు చూడొచ్చు స్పష్టంగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కానీ నడకదారిన తప్ప ఎలాంటి వెహికల్ కూడా పైకి పోదు కనీసం రాత్రిపూట వీళ్ళకు కనీసం లైట్లు కూడా లేవు మరి ఇంత కూతవేటు దూరంలో ఉన్న నగర పంచాయతీకి ఇలాంటి పరిస్థితులు ఉందంటే ఎలాగని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు కాలనీ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కాలనీలో ఇంకో మహిళ మనతో పాటు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం సార్ సాలి నా పేరు ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ మురికి కాలువ తీసిరు అక్కడ అంతా అన్నము కూర అంత చెత్త చెదారం అన్ని ఇంట్లోనే పోస్తారు మాకు దోమల గర్చి మొత్తం హాస్పిటల్కి పైసలు పెడుతున్నాం సార్ నలభై ముప్పై వేలు అయినాయి డెంగూ మలేరియా వస్తున్నాయి అంతా ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు పెద్దవాళ్ళకి చెప్తేనేమో ఆఫీసర్లు ఎవరు వచ్చినా చెప్తే మేము చేస్తామంటూ వెళ్ళిపోతురు ఎవరు పట్టించుకుంటలేరు సార్ మొత్తం దోమలు బాగా గరుస్తున్నాయి మాకు ఇంట్లో నిద్ర లేదు నైట్ మొత్తం ఎన్ని రోజులకు వచ్చి రోడ్లు క్లీన్ చేస్తారు అలాగే రావట్లేదు సార్ నెలకు ఒకసారి ఎట్లనే ఉడివరు గీడా క్లీన్ చేస్తలేరు ఈ రెండు సంవత్సరాల నుంచి అసలు క్లీన్ చేస్తలేరు ఇంతకు ముందుకైనా మట్టి గిట్ట తీసి చెత్త తీసి మంచి చేసిరు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అసలు రావట్లేదు ఎప్పుడో ఒకసారి వస్తే వస్తారు తీస్తే తీస్తారు లేకపోతే లేదు ఈ కార్పొరేటర్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నూతనంగా గెలిచిన కార్పొరేటర్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు చెప్పినా గానీ ఇప్పుడు చేస్తాంలే అనుకుంటే వెళ్ళిపోతుంది సార్ ఏమైనా చెప్పినా చెప్తున్నాం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ మరి ఎవరు ఎట్లా ఉండాలి దోమలు గరుస్తున్నాయి మాకు మంచిగా ఉంటలేదు ఆరోగ్యం అంటే కాలువ గురించి మంచిగా చేయాలి మాకు ఎవరు ఈ కాలువాతో మాకు జ్వరాలు వస్తుంది మొత్తం ఇంట్లో అంతా జ్వరాలు వచ్చి అంత దుర్ద పెడుతుంది ఒళ్ళు మాకు ఇంట్లో నలుగురు ఉంటాము నలుగురకి అంత దుర్ద పెడుతుంది సార్ దోమలు గరిచి అంతా ట్యాబ్లెట్ వాడినా మంచిగా అయితే లేదు కాలువ మంచిగా చేస్తే చాలా చూస్తారు కదా ప్రస్తుతం మనం చూసినట్టయితే వాళ్ళకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వలన ఈ మురికి నీరు అనేది పైనుంచి పోవడంతో దోమలు అనేది చాలా దొడ్డు దొడ్డు దోమలు ఇంట్లోకి వచ్చి కుట్టి మరి వాళ్ళకు రోగాలు పాలు అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు మరికొన్ని సమస్యలు మరి ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పేసి మరికొన్ని కాలనీ ప్రజలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 재미ast of them all ప్రస్తుతం మనం చూసినట్టయితే కాలనీలో కింద దిగువ ప్రాంతానికి వచ్చినాం ఇక్కడ చూసినట్టయితే వర్షాలు పడి నలభై రోజులు అబు వస్తున్నాయి ఇక్కడ కూడా చూసినట్టయితే వర్షం నీరు ఇంకా వీళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నాయి మరి వీరి మాటల్లో అడిగి తెలుసుకో నమస్తే నమస్తే ఏం పేరు నీ క్రిషా ఏం చేస్తుంటావు చదువుకుంటున్నా చదువుకుంటా ఏం చదువుతున్నావు క్లాస్ సో ఇప్పటికైతే చూసినట్టు వర్షపు నీళ్ళు మొత్తం ఇంకా ఇంట్లో మీ కిందికేళ్ళు వస్తున్నాయి మళ్ళీ ఇది ఎన్ని రోజులు సందు వస్తున్నాయి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి మన ప్రభుత్వం నుంచి వర్షం నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఒక పదివేల రూపాయలు ఆదుకుంటే మన అలాంటివి ఇచ్చిరా ఏమన్నా ఇచ్చిరు ఇచ్చిరు ఇంకేమైనా ఫుడ్ అలాంటివి ఏర్పాటు చేసిరా చేసిరు ప్రస్తుతానికి మీ కార్పొరేటర్ మీకు ఏదన్నా ఆపదున్నప్పుడు వచ్చి ఆదుకుంటుండా లేదా ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ఏం లేదు అంటే అంటే అప్పుడు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు అయితే వచ్చిండు కదా వచ్చిండు సో ప్రధానంగా మీకు ఓపెన్ డ్రైనేజ్ ఉంది మళ్ళీ దీనిపై మీ స్పందన ప్రాబ్లమ్స్ ఏం లేదంటావా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ మురికి వాటర్ మొత్తం వస్తుంది ఇంట్లోకి అప్పుడు ఆ చెరువు వల్ల ఇంట్లో చాలా బాధ అన్న అప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే అసలు వీళ్ళైతే ఏం పట్టించుకుంటలేరు అసలు ప్రభుత్వ ప్రభుత్వం అప్పుడు చేసింది కొన్ని కానీ ఇప్పుడైతే ఏం పట్టించుకుంటలేదు ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ సర్పంచ్ కూడా ఏం పట్టించుకోవడం లేదు కార్పొరేటర్ ప్రస్తుతం మనం చూసినట్టు వర్షాలు పడ్డ టైంలో మా అందరికి వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు సో ఇంటింటికి పదివేల రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలు ఏంటంటే పైనుంచి వస్తున్న ఎగువ మోరు నీరు మొత్తం మా ఇంటి ముందుకే వస్తుంది దయచేసి నీరు మాత్రం అండర్ డ్రైనేజ్ చేసి ఈ యొక్క సమస్యను తీర్చగలరని చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మరికొన్ని సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూసినట్టయితే మరో యువతి మనతో పాటు ఉన్నారు వారికి కూడా సమస్య ఉందంటే మనకి వాళ్ళకు ఉన్న సమస్య ఏంది అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే

ఈ కొంతమంది సాయం చేసారు గాని వాళ్ళు మరి కొంతమంది తిన్నారో తెలీదు తెలియదు తెలీదు వరదలు వచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇచ్చారు మీకు ఇచ్చారు ఇచ్చిరు కానీ రెస్పాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు రెస్పాన్స్ కాలే కానీ అంతా అయిపోయిన తర్వాత రెస్పాన్స్ అయ్యారు ఆ ప్రాబ్లమ్స్ ఒకవేళ చనిపోతే ఎవరు పట్టించుకోరు ఈ దోమలతోటి అందరూ చాలా బాధపడుతురున్నట్టయితే ఎగువ బస్తీకి వచ్చినాం ఇక్కడ చూసినట్టయితే వీరికి ఇంకో సమస్య ఉందంట మరి వాళ్ళకున్న సమస్య ఏంది వారి మాటల్లో అడిగి తెలుసుకున్న ప్రయత్నం నమస్తేనా నమస్తే ఏం పేరు నీ పేరు సర్దార్ సర్దార్ ఏం చేస్తుంటావు నేను ఆటో డ్రైవర్ ఎట్లా నడుస్తుంది మళ్ళీ ఆటో ఇప్పుడు ఆటో మామూలుగా నడుస్తున్నా కరోనా వచ్చినాక అన్ని కష్టాలి చెప్పాలి మీకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి ఇక్కడ ఇక్కడ సమస్యనా ఇప్పుడు ఇది పాత కౌన్సిలర్ వేపించింది స్తంభం అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపేశారు లైన్ కలపలేదానికి ఇప్పుడు వరకు కొత్త కౌన్సిలర్ కూడా చెప్పాము ఇప్పుడు అతను కూడా పట్టింపు చేయట్లేదు ఇప్పుడు వరకు ఎన్నో సార్లు చేసాము దీనికి లైన్ భయా అని ఇప్పుడు మీ కరెంట్ మళ్ళీ ఎట్లా యూజ్ చేసుకుంటారు కరెంట్ ఉందా లేదా కరెంట్ ఉంది బట్ చాలా దూరం నుంచి తీసుకురావాలి అక్కడ ఆ పోన్ నుంచి తీసుకురావాలి ఇక్కడ అయితే లేదు ఆ లాస్ట్ లోడ్ కూడా అక్కడి నుంచే తీసుకొని రావాలి స్తంభాలు ఉన్నాయి వైర్లు ఉన్నాయి కానీ దాని కలెక్షన్ కలెక్షన్ ఇప్పియలేదు ఈ స్తంభాలు ఇప్పించింది పాత కౌన్సిలర్ ఇప్పుడు కొత్త కౌన్సిలర్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ అది రెస్పాన్స్ మా ఛానల్ ద్వారా మీ కౌన్సిలర్కి ఏం చెప్తు ఇక కరెంట్ కల్పియాలని చెప్తున్నాం అంతే కదా అంతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గతంలో ఉన్న పాత కౌన్సిలర్ దశరథ్ నాయక్ గారి తంబాలు ఏయించడం జరిగింది మళ్ళీ నూతనంగా వచ్చిన కార్పొరేటర్ గారు మాకు ఉన్న ప్రధానమైన సమస్య ఒకటే డ్రై చేసి అండర్ డ్రైనేజ్ ఒకటి అలాగే ఈ యొక్క ఉన్న తంబాలకి కరెంట్ కనెక్షన్ కలిపితే సరిపోతుంది దయచేసి ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి వారి మాటల్లో తెలియజేస్తారు మరికొన్ని సమస్యలు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూసినట్టయితే బడంక్పేట నగర పంచాయత్ పదమూడో వాటిలో ఉన్న సమస్యల గురించి వారి మాటలను అడిగి తెలుసుకున్నాం మరి ఇక్కడున్న వరద వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వారికి పదివేల రూపాయలు అందజేశారు మరి పైన కనిపిస్తున్న బిల్డింగ్లకి యాభై వేలు ఇచ్చారా లేదా అనే సమస్య ప్రధానంగా ఉంది మరి వారు ఇక్కడైతే లేరు మరి వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ టైం కాబట్టి వాళ్ళు పనులకు వెళ్ళారు సో ప్రభుత్వం గోడ గులిపోయిన వారికి పదివేలు అలాగే ఇంకా గులిపోతే యాభై వేలు ఇల్లు గులిపోయిన లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చింది మరి ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చారా లేదా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంతో వచ్చాం ఇక్కడున్న ప్రధాన సమస్యలు ఏంటంటే అండర్ డ్రైనేజ్ లేదు మరి ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల వీరికి చాలా ఇబ్బందులు పాల్గొన్నారు దయచేసి పదమూడవ వార్డు కౌన్సిలర్ బాలునాయ్య గారు స్పందించి ఈ యొక్క సమస్యలపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి బీసీఎన్ న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ రాజుతో మీ యాంకర్ శ్రీనివాస్